నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. రాష్ట్రంలో మెడిసిన్ చదవాలనుకుంటున్న వేలాది మంది విద్యార్థుల్లో అతి కొద్ది మంది విద్యార్థుల ఆశలు ఫలించినా అత్యధిక మంది విద్యార్థులు నిరుత్సాహంలో ఉన్నారు. అనుకున్న విధంగా సీట్లు రాకపోవడంతో పలువురు విద్యార్థులు తమ లక్ష్యమైన మెడిసిన్ చదవడం కోసం విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. వారి ఆశయాన్ని నెరవేర్చే విధంగా కజకిస్తాన్ దేశం మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రపంచంలోని అత్యధిక భూభాగం కలిగిన 5 దేశాల్లో ఇది ఒకటి. సెంట్రల్ ఆసియాలో ఆర్థికంగా టాప్ 10 కంట్రీస్ లో కజకిస్తాన్ ఒకటిగా ఉంది. ఆ దేశంలోని అత్యంత పురాతనమైన సెమీ పట్టణంలో ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో మన విద్యార్థులకు మెడిసిన్ చేసే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఆయా దేశాలకు చెందిన మెడికల్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఒడంబడికకు సంబంధించి అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఈ విశ్వవిద్యాలయం ప్రత్యేకత. సెమీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అడ్మిషన్ కోసం మన తెలుగు రాష్ట్రాలు ఆ యూనివర్సిటీ ప్రతినిధులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సెమీ మెడికల్ యూనివర్సిటీ ప్రతినిధులు మిస్సెస్ కొనలేవా లారిసా, మిస్టర్ షుమిస్కి నికోలేలు మన స్టూడియోలో ఉన్నారు. వారితో పాటు సెమీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ దక్షిణ భారతదేశానికి ఆథరైజేషన్ సంస్థ అయిన ఓవర్సీస్ డైరెక్టర్ సాయికృష్ణ గారు ఉన్నారు. వారిని కజకిస్తాన్ దేశం గురించి, సెమీ యూనివర్సిటీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండ్ హై, వెల్కమ్ టు లారిసా అండ్ షుమిస్కి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇట్స్ అవర్ ప్లెజర్ టు బి హియర్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద కజకిస్తాన్ కంట్రీ. కజకిస్తాన్ కంట్రీ, యా, సో కజకిస్తాన్ ఇస్ సిట్యుయేటెడ్ ఇన్ సెంట్రల్ ఏషియా. It has borders with Russia, China, and Tajikistan, and other countries of the post-Soviet Union. Mm. So this is this country is very large. Okay. The area of Kazakhstan country is like the area of India. It takes the 9th place among all countries in the world. So that's all. Yeah. Right. First of all, mana deeniki sambandhinchi evi chuddam ippudu. Medical University. Isanya Kazakhstan lo Sami ane pattanamlo ee medical college undi. Desamlo puratana charitraka nagaranga prasiddhi chendina Sami lo 1953 lo 320 mandi vidyarthulato ee university aavirbhavinchindi. ప్రభుత్వ రంగంలో ఎంతో చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు సాధించింది. కేవలం వైద్యులను తయారు చేయడం మాత్రమే కాదు, అందరికీ ఆరోగ్యమన్న నినాదంతో, ప్రత్యేక లక్షణంతో ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు 25,000 మందికి పైగా వైద్య నిపుణుల్ని తయారు చేసిన సమీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ప్రస్తుతం 3,700 మంది విద్యార్థులున్నారు. 8 విభాగాల్లో 2,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నారు. 1,500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సేవలందిస్తున్నారు. సమితో పాటు పావ్లోదర్ నగరంలో టీచింగ్ అనుబంధ ఆసుపత్రులున్నాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ వైద్య విశ్వవిద్యాలయం అయినా కూడా విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా, మంగోలియా దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించడానికి పెద్ద ఎత్తునొస్తూ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ కలిగిన కాలేజీలు సెమ్యులేషన్ సిస్టమ్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా 600 మందికి కొత్తగా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ప్రాక్టికల్స్, ఇంటరాక్టివ్ క్లాసెస్ నిర్వహిస్తారు. హైలీ క్వాలిఫైడ్ అధ్యాపకులున్నారు. విదేశాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కోసం 3 ప్రత్యేక హాస్టల్స్ ఉన్నాయి. చదువుతో పాటు వారికి అవసరమైన ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా కరిక్యులం ఉంటుంది. ఎప్పటికప్పుడు విద్యార్థులకు వ్యక్తిగతంగా ఎవాల్యుయేషన్ ఉంటుంది. రష్యా, సైబీరియా దేశాల సరిహద్దులో ఉండే సమీలు వాతావరణం మన విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. పైగా 11-12 లక్షల ఖర్చుతోనే 5 మెడికల్ కోర్స్ పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ మెడికల్ సీట్ రాలేదని బాధపడుతున్న తెలుగు విద్యార్థులకు సమీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్. ఇక్కడ చదవాలనుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రభుత్వ విద్యాసంస్థ కావడంతో దీనికి ఎంసీఐతో పాటు యూరప్ లో పలు దేశాల్లో పరీక్షలకు అనుమతినిస్తారు. ఇక్కడ చదువుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ మెడికల్ కాలేజీలకు డీన్లుగా, చీఫ్ ప్యాట్రన్లుగా వ్యవహరిస్తున్నారు. ఏవి చూసాం కదా, లారిసా ప్లీజ్ టెల్ సంథింగ్ అబౌట్ యూనివర్సిటీ. ఓకే, సిమీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ 1952. Foreign admissions were taken over in 1992.
When foreign students from Pakistan, Sudan, Afghanistan, India were studied in Russian language. And English medium was introduced as a medium of study first in 1998. And now our students study in English language. And now we have more than 600 students. Most of them are from India and some students from Pakistan. Our university recognized by Medical Council of India, Directory of Avicenna and PMDC. Our university has a strategic partner. It is St. Louis Medical University, USA. Our university is the only foreign medical university which is associated member of Association of Indian Universities, New Delhi. Fine. Sai Krishna garu meer cheppandi akkada ee university government or private? Yeah, government perlone undi, semi state government university, is government university. సో స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి చదువుతున్నారు. ఆల్రెడీ చదివి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా. సో యూనివర్సిటీకి వాళ్ళ మాటల్లో మీరు వింటే టీచింగ్ హాస్పిటల్స్ కానివ్వండి, క్లినికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, చాలా చక్కగా ఉంటుంది. స్టూడెంట్స్ అది కూడా ఫీజు కూడా మీరు చూసారనంటే 11 lakhs నుంచి 12 lakhs లోపల, అంటే డాలర్ ఫ్లక్చుయేషన్ బట్టి లోపల అయిపోతుంది. టోటల్ 5 years కోర్స్ ఇది. సో ఈ 5 years కోర్స్ లోపల స్టూడెంట్స్ చదువుకోవచ్చు, అలాగే ఫారెన్ స్టూడెంట్స్కి హాస్టల్స్ కానివ్వండి, మెస్ కూడా ఇక్కడ నుంచి మన తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్కి ఇవి వంటకాలు ఇవి చేసి పెట్టడము, దానివల్ల స్టూడెంట్స్కి ఎటువంటి అంటే హోమ్ సిక్ లేకుండా అంటే హోమ్ ఫుడ్ మిస్ కాకుండా చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విషయంలో ఎంతో కోఆపరేట్ చేశారు. అలాగే ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నదానికి కారణం ఏంటంటే ఒక ఎలిజిబుల్ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్, చాలామంది కన్సల్టెంట్స్ ఏవో ఒక ఫాల్స్ ప్రామిసులు చేసి పంపిస్తున్నారు. అక్కడికి వచ్చి స్టూడెంట్స్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆ క్లారిటీ వాళ్ళు పర్సనల్గా వచ్చి ఇక్కడ వాళ్ళని స్టూడెంట్స్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి, అంటే వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ని క్లారిఫై చేసి, ఎన్నో డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్ పరంగా, సో ఆ స్టూడెంట్స్ పరంగా ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసి వాళ్ళకి పర్సనల్గా వీళ్ళు చదవగలరా లేదా ఆ క్లైమేటిక్ కండిషన్స్లో కానివ్వండి, ఆ ఒక వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి ఇమడగలరా లేరా అనే ఉద్దేశంతో వాళ్ళు పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. మనం ఇన్వైట్ చేశాము, వాళ్ళు ఒప్పుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్ పేరెంట్స్ కానీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పాట్ అడ్మిషన్స్, అసెస్మెంట్ అండ్ అడ్మిషన్స్ ఈరోజు మ్యారీగోల్డ్ హోటల్, మ్యారీగోల్డ్ గ్రీన్ పార్క్ ఆవరణలో ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు పర్సనల్గా స్టూడెంట్స్ని 10:30 to 5 o'clock వరకు వాళ్ళు పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి వాళ్ళు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలిజిబుల్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇవ్వడంతో పాటు దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ అవి కూడా ఉంటాయి. ఎవరైతే ఇక్కడికి అటెండ్ కాలేకపోతారో వేరే ఊర్లో ఉండి, వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ మెయిల్ రూపంలో కానీ చేసినా, లేదా మా దగ్గర వెనక ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మెయిల్ ఇస్తారు, మెయిల్ రూపంలో చేసినా వాళ్ళతో కూడా స్కైప్లోనో లేదా ఇంకో రకంగానో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో అడ్మిషన్స్ కల్పించే అవకాశం ఉందన్నమాట. Next, Shumishki, what is the facility in your university? So first of all, I would like to note that apart from bachelor's program, we have residency, internship, PhD program and master's degree program. So about facilities, we have a library at the university. There are a lot of medical books and journals in the library. So all of them, including computers, they are all free accessible. So it means that students don't need to spend their money to buy books to improve their medical knowledge. So we have medical and clinical base. We have three of them. But the most used one is the medical center of Simei State Medical University. Medical center is the hospital with 530 beds. It is equipped with all up-to-date equipment, including electrocardiography, magnetic resonance tomography, ultrasound investigations, and many others. So we also have a teaching and clinical center. It is situated right on the campus of the university. Right, very good.
నెక్స్ట్ ఇక దీని గురించి ఇంకా డిస్కషన్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విల్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ స్టడీ టైమ్. లారిసా, టెల్ మీ వాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్ ఫెసిలిటీస్ ఇన్ యువర్ యూనివర్సిటీ? We have a well organized setup for our university from their invitation to visa stamp up to arrival of campus and placement in the hostel. We have separate hostel for the foreign students. This hostel has separate floors and entrance for the girls and for the boys, because it's very important for our students. We have special Indian canteen, and we invited Indian cooker, and our students can eat Indian foods and feel comfortable in our country. We have a lot of facilities in our university. It's a laundry, gym hall. Our boys like train their body very much. Very good. సాయి కృష్ణ గారు చెప్పండి, మినిమం మన అసలు విషయం ఏంటంటే 5 ఇయర్స్ మన డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంసీఎస్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్, దానికి గుర్తింపు ఉందా ఈ కాలేజ్లో, ఈ యూనివర్సిటీలో? సో వాళ్ళ మాటలో వింటే ఇది ఓల్డ్ ట్రెడిషనల్ యూనివర్సిటీ అండి. ఇది ఆల్రెడీ రికగ్నైజేషన్ ఉంది, ఆల్రెడీ స్పెషల్ వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించి అన్ని రికగ్నైజేషన్స్ కానీ ఇండియన్ అసోసియేషన్తో, మెడికల్ అసోసియేషన్తో కానివ్వండి, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ఇంటరాక్ట్ అయినారు కాబట్టి రికగ్నేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాచెస్ రిలీజ్ అయ్యాయి, ఇది ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడికి రావచ్చు రిక్రూట్మెంట్కి, కానీ వాళ్ళ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి చదవడం ఎప్పటి నుంచో జరుగుతుంది. వాళ్ళ మాటల్లో కానీ వింటే బాయ్స్కి సపరేట్ హాస్టల్, తర్వాత ఫెసిలిటీస్ విధంగా కానీ ఫుడ్ విషయంలో కానీ ఎంతో కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్కి వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్, బాగా చదువుకుంటారు, చక్కగా కంప్లీట్ చేస్తారన్న ఉద్దేశం వాళ్ళకుంది. అందువల్ల స్పెషల్గా ఎక్కువ మంది ఇండియన్ స్టూడెంట్స్ని వాళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది మిగతా దేశాలతో పోలిస్తే. ఎక్కువ మంది చదువుకుంటారు, బాగా చదువుకుంటారు అన్నది వాళ్ళ ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి దీంట్లో ఏదో ఫండ్స్ కోసమో ఇండియాలో నుంచి ఆ మనీ తీసుకువెళ్లాలనే ఉద్దేశం కన్నా కూడా వాళ్ళు అతి తక్కువ ఖర్చుతో, అంటే 11 నుంచి 12 లక్షల రూపాయల ఖర్చుతో టోటల్ ఎంటైర్ 5 ఇయర్స్ మెడికల్ కోర్సుని కంప్లీట్ చేయడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది, అది గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో. ఇక్కడ మనం ఇండియాలో కానీ చూసుకుంటే ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో మనకు సీట్ రావాలి అని అంటే ఏ కేటగిరీ అంటే టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ. అలాంటిది ఫారెన్ యూనివర్సిటీలో, అదిగాక టాప్ కంట్రీలో ఒక మంచి మెడికల్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్లో వాళ్ళు అడ్మిషన్ దొరుకుతుంది అనే కారణం ఏంటంటే, ఒక వాళ్ళు ఇప్పటి వరకు చూసిన బ్యాచెస్లో కూడా ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్, వాళ్ళ పర్సంటేజ్ వైజ్ కానివ్వండి వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మాకు ఇలాంటి మంచి స్టూడెంట్స్ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా ప్రతి పేరెంట్ని మేము ఫారిన్కి వెళ్ళండి చూడండి అనేది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు రావడం, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు దానికి అంగీకరించిన దానికి మాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళిద్దరికి కూడా, వచ్చి స్టూడెంట్ పేరెంట్స్కి ఎస్పెషల్లీ. సో అసలు ఎంతో మంది ఎన్నో రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, 5 సంవత్సరాల కోర్స్ అనేది అసలు లేదనో, లేదా 5 సంవత్సరాలు ఎలా కంప్లీట్ చేస్తారు అనేది. సో ఈ విషయంలో ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఇండియన్ అసోసియేషన్తో ఇంటరాక్ట్ అయి ఉన్న, ఆల్రెడీ ప్రూవన్ అంటే ఆల్రెడీ బ్యాచెస్ రిలీజ్ అయిన యూనివర్సిటీ డెలిగేట్స్ రావడం అనేది వాళ్ళు ఇప్పుడున్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ లాంగ్వేజ్ గురించి ఆలోచిస్తారు, కజకిస్తాన్ లో అసలు ఏ లాంగ్వేజ్ ఉంటుంది, టీచింగ్ లాంగ్వేజ్ మీరు ఇంతక వాళ్ళ మాటల్లో విన్నారంటే 98 నుంచి వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టీచ్ చేస్తున్నారు, మెడిసిన్ కోర్స్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ క్లాసెస్ కూడా, రష్యన్ లాంగ్వేజ్ క్లాసెస్ కూడా ఫస్ట్ 3 to 6 మంత్స్ వాళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా కూడా కొద్ది మంది పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ లాంగ్వేజ్ ఇష్యూ అనేది ఏ కంట్రీలోనే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడు లేదంటే కర్ణాటకలో లేదంటే ఉత్తర భారతదేశంలోనే వెళ్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది ఒక ఫారిన్ లాంగ్వేజ్ మాత్రమే, అది కూడా అంత ఈజీగానే ఉంటుంది అనమాట నేర్చుకునే దానికంటే. మన స్టూడెంట్స్ నుంచి తెలుసుకునేది అది చాలా తొందరగా నేర్చుకోగలరు కాబట్టి స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది పట్టడం లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళతోనూ, తర్వాత అక్కడ చదువుతున్న వాళ్ళతోనూ
మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇనిషియల్ గా ఏదైతే ఇంత తక్కువ ఫీజులో ఇప్పుడు మనకు వేరే రాష్ట్రంలో సీట్ వస్తే వెళ్ళగలుగుతున్నారు. అలాంటిది ఇలాంటి కంట్రీలో గవర్నమెంట్ యూనివర్సిటీకి వెళ్ళేదానికి స్టూడెంట్స్ ఎటువంటి ఇబ్బంది పడటం లేదనమాట. ఇకపోతే వీసా పరంగా కానివ్వండి, కంట్రీ పరంగా తీసుకుంటే మనకు ఢిల్లీ నుంచి జస్ట్ ఫారిన్, అదే ఇప్పుడు ఏదైతే కజక్ దేశం ఉందో అల్మాటి 3 అవర్స్ జర్నీ, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు అలౌ చేయడం జరిగింది. కుక్స్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్టల్స్, సపరేట్ ఫెసిలిటీస్, ఇన్ని చక్కని ఫెసిలిటీస్తో ఇంత తక్కువ ఫీజులో దాదాపుగా వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ ఇది ఒకటి అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే అండి, షిమిస్కి ప్లీజ్ టెల్ సమ్ అబౌట్ హాస్పిటల్ ల్యాబ్ ప్రాక్టికల్స్ క్లినికల్ ఫెసిలిటీస్. So as I said before, we have teaching and clinical center. It is separated building situated in on campus. Teaching and clinical center is also has all necessary modern equipment, including simulation rooms with mannequins. So I think it's very important aspects because this center helps students to practice, master and improve their clinical skills. So okay, ante visa gurinchi emana any problems? No problem at all, you can ask. Visa absolutely fine. Visa mita desalto konni desalto poliste visa students visa ga etuvanti ibbandi ledu. అలాగే అక్కడ మా ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి, క్లైమేటిక్ పరంగా కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. ఓకే, అంటే ఇక్కడికి వచ్చే విద్యార్థులు, ఇక్కడ నుంచి ఉన్న విద్యార్థులకి ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ పేరెంట్స్ అది వచ్చి అక్కడ ఇన్వైట్ చేస్తారా పేరెంట్స్ని, అక్కడ ఉండడానికి ఏమన్నా ఏర్పాట్లు ఉంటాయా? అసలు తప్పకుండా, ఇక్కడ నుంచి ఇంత దూరం నుంచి వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారంటే ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేద్దాం అనే. తప్పకుండా, మేము మీరు చూస్తే లాస్ట్ టైం మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో కానీ వాటిలో చెప్పేది ఏంటంటే స్టూడెంట్ పేరెంట్స్ విజిట్ చేస్తే మంచిది ఒకసారి. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు హాలిడేస్ అప్పుడు కొద్ది రోజులు వెళ్ళేదానికి ఎంతమంది పేరెంట్స్ వెళ్తున్నారనమాట. అంటే హాలిడేస్ అనుకోండి, లేదా వాళ్ళ పిల్లల్ని చూసి వచ్చేదానికి అనుకోండి, పిల్లలు ఎవరి ఇయర్ వస్తుంటారు వాళ్ళ హాలిడేస్లో. అలా కాకుండా వీళ్ళు కూడా ఒకసారి వెళ్ళి చూస్తే ఆ ఫెసిలిటీస్ విధంగా కానీ వీళ్ళకి కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మేము ఎంతమందిని ఎంకరేజ్ చేస్తున్నాం, దానికి సంబంధించిన వీసా కానివ్వండి, దానికి సంబంధించిన అక్కడ అకామిడేషన్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు స్టూడెంట్ పేరెంట్స్. అంటే సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు? అంటే బేసిక్ గా కంట్రీ సెక్యూర్డ్ అండి, వెరీ వెల్ సెక్యూర్డ్. సో దాంట్లో ఆ మాటల్లోనే మీరు అడగచ్చు ఆ సెక్యూరిటీ దీని గురించి. ఒక ఐ థింక్ లేడీ డామినేటెడ్ కంట్రీ అనుకుంటాను, అది ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక్క ఇన్సిడెంట్ కూడా నమోదు కాలేదు ఇది ఇట్లాగా మన ఫారిన్ స్టూడెంట్స్ కి ఇబ్బంది అయింది, ఎట్లాగో తెలుగు అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానివ్వండి ఇబ్బంది అయింది అన్నట్లుగా ఎటువంటి ఇది కూడా రిజిస్టర్ కాలేదు నాకు తెలిసినంత వరకు. యూ కెన్ టెల్ అబౌట్ ద సెక్యూరిటీ సేఫ్టీ. In our hostel we have duty person, duty person look after our students, and we have a specific firm which provide us some security procedures. And so our country is very kind, and our people like foreign students really likes very much. Chala happy ga cheptunnaru, chala heartful ga cheptunnaru, chala happy ga undochu అని చెప్తున్నారు. ఫుడ్ వైజ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఓవరాల్ గా అన్ని బాగున్నాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ మారీగోల్డ్ లో ఈ రోజు ఆడిషన్ అంటే స్పాట్ లో అడ్మిషన్స్ ఇస్తారు, కన్ఫర్మేషన్ ఇస్తారు, చెక్ చేసి స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? స్టూడెంట్స్ కి ఎవరైతే అంటే ఇక్కడ సీట్లు రావడానికి అంటే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఎంతో మంది ఎలిజిబుల్ అయ్యారు, 6 లాక్స్ ప్లస్ స్టూడెంట్స్, వాళ్ళలో కొద్ది మందికి మాత్రమే సీట్లు వచ్చాయి. ఏబీ కేటగిరీలో అలాగే సి కేటగిరీ నడుస్తూ ఉంది, దాదాపుగా కంప్లీట్ అవుతుంది. అడ్మిషన్ రాలేదు ఇక్కడ ఏదో కేటగిరీలో అని చెప్పి, లేదా ఫినాన్షియల్ గా అంటే ఈ సి కేటగిరీలో ఎక్కువ అమౌంట్ ఎవరైతే కట్టలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఒక మెడిసిన్ చదవలేక ఏదో కోర్సులో కాంప్రమైజ్ అవ్వడమో, లేదంటే ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు కట్టి మళ్ళా లాంగ్ టర్మ్ తీసుకునే బదులు ఇట్లాగే 5 ఇయర్స్ కోర్సులో వాళ్ళు కానీ జాయిన్ అవ్వగలిగితే చక్కగా వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. గవర్నమెంట్ యూనివర్సిటీ ఫెసిలిటీస్ అన్ని చాలా చక్కగా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో లోకల్ స్టూడెంట్స్ కానీ ఫారిన్ స్టూడెంట్స్ కానీ ఒకే
ఒకే రకంగా ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ అవకాశం చక్కగా వినియోగించుకోవచ్చు. ఆల్రెడీ వేరే కంట్రీస్ కానీ వేరే యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ పొందిన వాళ్ళు కూడా ఈ రోజు రాగలిగితే కొన్ని డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. అంటే మేమేమి ఇన్సిస్ట్ చేయము, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లానే వెళ్ళాలా, మా యూనివర్సిటీకి వెళ్ళాలని చెప్పేసి ఎంతమంది, ఇది ఒక రకమైన అవేర్నెస్ టైప్ ప్రోగ్రామ్ అన్నమాట, చక్కగా వినియోగించుకోవచ్చు స్టూడెంట్ కానీ స్టూడెంట్ పేరెంట్స్ కానీ. Okay, Larissa, tell me, teachers etla untaru? We have a lot of teachers. They teach our students in English language. There are a lot of senior teachers, professors, associated professors. And our teachers not simply teach our students, they are doctors. And they teach our students in the hospitals. And provide cooperation with the patient. Our students start practical till first course. In the first course students will have practice in the medical center. Okay. Faculties గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్ ఆల్రెడీ లారిస్ చెప్పారు, మీ మాటల్లో ఏం చెప్తారు? అదేనండి, స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడో వాళ్ళంతా కూడా వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్, అంటే ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, విజిటింగ్ ఫ్యాకల్టీ ఉంది వేరే దేశాల నుంచి కూడా వచ్చి, విజిటింగ్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు, అంటే విజిటింగ్ ఫ్యాకల్టీ అని కొన్ని యూనివర్సిటీస్లో ఉంటుంది. అలాగే వాళ్ళంతా కూడా సీనియర్ డాక్టర్స్, వాళ్ళ మాటలు చెప్పాలంటే టీచర్స్ అంటే నార్మల్ టీచర్స్ లా కాకుండా ఆ క్లినికల్ ఎక్స్పోజర్ మెయిన్గా ఆ డాక్టర్కి కావాల్సింది ఏంటంటే హాస్పిటల్లో క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉందనేది. ఇది మెయిన్గా ఫెసిలిటీస్ అండ్ ఫుడ్ అవన్నీ పక్కన పెడితే ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళింది, మెడిసిన్ అనేది కంప్లీట్ గా నేర్చుకోవాలి, ఇక్కడికి వచ్చి ఏదో చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, మెయిన్లీ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అవునండి, ఇది ఎందుకంటే మెడిసిన్ ఎంబీబీఎస్ అనేది ఒక బేసిక్ కోర్సే, దీని తర్వాత పీజీ చేయాల్సి ఉంటుంది, ఫౌండేషన్ సరిగ్గా ఉండాలి అని అంటే ఇలాంటి చక్కటి యూనివర్సిటీలో చదివితేనే స్టూడెంట్కి పీజీకి మళ్ళీ పీజీలో కూడా నీట్ రాయాల్సి ఉంటుంది, మళ్ళీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ ని ఫారెన్ స్టూడెంట్స్ ని మళ్ళీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే బేస్ సరిగ్గా ఉంటుందో వాళ్ళు మాత్రమే చక్కగా కంప్లీట్ చేయగలరు. ఎంతో మంది ఫారెన్ స్టూడెంట్స్ వీళ్ళు యూనివర్సిటీలో చదువుకొని వచ్చి ఇక్కడ ఎంసీ క్లియర్ చేసి పీజీ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. సో అక్కడ స్టూడెంట్స్ కి ఇక్కడ స్టూడెంట్స్ కి వచ్చేటప్పటికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, స్పెషల్ గా ట్రీట్ చేస్తారేమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత అదే కోర్స్ నేర్పిస్తారండి. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ క్లినికల్స్ ఉండవు కాబట్టి ప్రాబ్లం ఉండదు, కానీ ఈ ఫస్ట్ 1 ఇయర్ లోనే స్టూడెంట్ చక్కగా నేర్చుకుంటాడు. థర్డ్ ఇయర్ కి వెళ్లేసరికి, క్లినికల్స్ వెళ్లేసరికి పేషెంట్స్ ఇంటరాక్ట్ అయ్యే నాలెడ్జ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు వాళ్ళ కంటిలో చూసుకుంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనమాట. ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి లారిస్ అండ్ సుమిష్కి అండ్ సాయి కృష్ణ గారు. విజన్ ఓవర్సీస్ లో మెడిసిన్ విద్య చేయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫీజు ఎంత ఉంటుంది అనేది క్లియర్ గా ఇప్పటి వరకు మనం వారి మాటలో విన్నాం కదా. ఇది ఇవాళ స్టడీ టైం, మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.